1950 లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి తీస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సైరాలో నయన్తార, తమన్నాతో పాటు మరో హీరోయిన్ కూడా నటించబోతోందట. ఆ ఇద్దరు హీరోయిన్లతో పాటు పాయల్ రాజ్పుత్ కూడా జోడీ కట్టబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తయిపోయింది. ఇటీవలే కోకాపేట్ లో వేసిన భారీ సెట్ ఖాళీ బూడిదైపోయింది. దాంతో కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తాన్ని సిద్ధం చేసింది. సైరాలో ఇంకా ఒక షెడ్యూల్ మాత్రమే బాకీ ఉందని నిర్మాత రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఒక్క షెడ్యూల్లోనే ఇప్పుడు పాయల్ రాజ్పుత్ కూడా జాయిన్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి సైరా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సైరాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతోంది. చిరంజీవి పాయల్ రాజ్పుత్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సైరాలో పాయల్ రాజ్పుత్ ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RX100 ఫేమ్ పాయల్ రాజ్పుత్ ఇప్పటికే సీత సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి మెగాస్టార్ కెరీర్ లోనే 1 బెస్ట్ మూవీగా తీర్చిదిద్దేందుకు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట. సైరాలోని మొదటి 20 మెగాస్టార్ కెరీర్ లోనే బెస్ట్ గా ఉండబోతోందని, అభిమానులకు రోమాలు నిక్కపడుచుకునేలా చేస్తుందని ఫిలిం నగర్ లో టాక్ చక్కెర్ల కొడుతోంది. అంతేకాక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో చిరంజీవి సినిమాలలో ఏ సినిమాలో లేని విధంగా అద్భుతమైన సన్నివేశాలు ఉండబోతున్నాయట. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అభిమానులను విపరీతంగా అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే త్వరలోనే సైరా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా అభిమానుల ముందుకి రాబోతోంది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.